ఎత్తుల తోటి కుడుములు అండి, ఆవిరి కుడుములు. ఇవి ఏనపకాయవండి ఎత్తులు. ఇవి ఎండువి కూడా దొరుకుతాయి మనకి షాప్లలో. వాటిని నానబెట్టి కూడా చేసేసుకోవచ్చు. ఇది స్ప్రింగ్ ఆనియన్. ఈ ఎనపకాయ ఎత్తులను ఉప్పు వేసుకొని నేను 3-4 విజిల్స్ వరకు తీసేసానండి. బియ్యం పిండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని పిండిని తడుపుకుందాము. ఇది పచ్చిమిర్చి పేస్ట్ అండి. మిరపకాయలు తీసుకొని ఉప్పు వేసుకొని దాన్ని పేస్ట్లాగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని కలిపేసుకుందామండి. నేను ఇలా తడిపేసుకున్నానండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న రంధ్రాలు ఉన్న గిన్నె తీసుకున్నానండి. దానికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని వీటిని ఇలా చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా చేసేసుకున్నానండి మొత్తము పిండిని. ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టేద్దాము. ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. దానిపైన ఇలా పెట్టేసి మూత పెట్టేసేయాలండి. ఓకే, దీన్ని ఇలా కొంచెంసేపు ఉంచేద్దాం. వీటిని చూద్దామండి ఉడికాయో లేదో. ఓకే, ఉడికిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఎంతో టేస్టీ టేస్టీ అనపకాయ కుడుములు రెడీ అయిపోయాయండి.